హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఏ పార్టీ ఏ కులం అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా న్యాయపరంగా అన్ని విషయాల మీద అవగాహన ఉండి నిబంధనల ప్రకారం నడుచుకునే ముందుకు వెళితే ఎలాంటి రాజ్యాంగ శక్తినైనా వ్యక్తినైనా ఎదిరించి పోరాడి అద్భుతమైన బలాన్ని రాజ్యాంగం ఇస్తుంది. మన చట్టాలు అందరికీ పవర్ఫుల్ అని మాత్రం తెలిసింది. అధికారం కంటే నిబంధనల చట్టాలు గొప్పవి అని నిమ్మగడ్డ విషయంలో తేట తెల్లం అయింది. నేటితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తున్న సమయంలో ఒకసారి ఆయనకి ఎదురైన అనుభవాలను స్మరించి ంటే బాగుంటుంది. 2020 మొదట్లోని స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించి దాని తర్వాత షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టినంత వరకు అంతా సజావుగానే సాగింది. ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కి మధ్య ఎలాంటి విభేదాలు అభిప్రాయాలు రాలేదు. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని కరోనా వణికించడంతో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను నిలిపివేయడం పెద్ద వివాదం అయింది. ఎన్నికల కమిషనర్ ప్రకటన వెలువడగానే ముఖ్యమంత్రి హోదాలో అప్పటి వరకు మీడియా వైపు చూడని జగన్ ఒక్కసారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన వాడిన భాష వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కులం పేరుతో మాట్లాడడం వివాదమైంది. దీంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి కనీసం సంప్రదించకుండానే ఆయన ఇష్టానుసారం ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని ముఖ్యమంత్రి చెప్పడంతో రెండు రాజ్యాంగ వ్యవస్థలు అయిన ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు మధ్య గొడవ మొదలైంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక కులం పేరుతో ఎన్నికల కమిషనర్ ను మాట్లాడడం అటు ఉంచితే కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయడం మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల కమిషన్ మాటను కాదనలేక ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీని మీద న్యాయపరంగా పోరాటం చేసినప్పటికీ హైకోర్టు ఎన్నికల కమిషన్ కు పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయని, ఎన్నికలు నిర్వహించే పూర్తి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఉంటుంది అని చెప్పడం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు మీద వెనక్కు తగ్గింది. కరోనా ఒక కంట్రోల్ కి వచ్చిన తర్వాత మరోసారి ఎన్నికల కమిషన్ ఎన్నికల మీదకు ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం మళ్లీ పెద్ద సంచలనం అయింది. కరోనా సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని, అప్పట్లో కరోనా పేరు చెప్తే ఎన్నికలను ఆపేశారని ప్రభుత్వ వర్గాలు గోల చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి సహకరించాలని లేఖ రాయడం, సరిగా స్పందించకపోవడం కూడా వివాదానికి దారితీసింది. అనంతరం మళ్లీ కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వ సిబ్బంది ఎవరూ లేరని ప్రభుత్వం వాదించడం మొదలుపెట్టింది. అయితే దీనిపై మరోసారి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టు నుంచి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు రావడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరిగా ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ, తాను నిర్వహించబోయే విధులను సక్రమంగా నిర్వహించడానికి దానికి రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను హక్కులను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే దాని ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలకు తలవంచి పనిచేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఇది కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఎన్నికల కమిషన్ కు, జగన్ కు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తే ఖచ్చితంగా నిబంధనలకు లోబడి ముందుకు వెళితే ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు అన్న నిమ్మగడ్డ విషయంలో లోతుగా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.